జీవితాన్ని ఇచ్చాడు తల్లి గర్భంలో కాపాడాడే తొమ్మిది నెలలు కాపాడి తీసుకొని వచ్చాడే బాల్య దశలో నీకెన్నో అపాయాలు వచ్చిన కానీ కాపాడాడే ఎవరి దశలో కాపాడాడే ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాడు కదా దేనికి నిన్ను కాపాడింది దేనికి నన్ను కాపాడింది మన ఎందుకు దేవుడు ఈ లోకం నుంచి వేరు చేసి సంఘంలో చేర్పించాడు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే చెప్తున్నాడు చిన్న చిన్న లోక సంబంధమైన వాటి గురించి ఎందుకు మెడలో బంగారపు గొలుసు తేలేదని ఆత్మహత్య భర్త సెల్ ఫోన్ కోనివ్వలేదని ఒకరు ఆత్మహత్య వాట్సాప్ వద్దన్నందుకు ఆత్మహత్య సినిమాకు తీసుకొని పోనందుకు లోకంలో వెళుతూ వెళుతూ బైక్ మీద నుంచి దిగిపోయి సరస్సులో నదిలో దూకేసిందట దండం పెట్టచ్చు ఏంటండి మరి మన జీవితం మనం కూడా అలాగేనా కాదండి మనం ప్రత్యేకించబడిన వారం దేవుని కోసం బ్రతకవలసిన వారం దేవుని కలను పండిస్తారని దేవుడు మన మీద నమ్మకంతో మనందరి మీద అపారమైన నమ్మకంతో ఎదురు చూస్తున్నాడండి ఎదురు చూస్తున్నాడు కనుక దేవుడు ఎందుకు